హాయ్ అండి, వెల్కమ్ టు తుంగభద్ర రుచులు. ఈరోజు నేను ఆనపగాయతో రోటి పచ్చడి అండి. ఆనపగాయని ఎన్నో రకాలుగా వండుకుంటాం కదా మనము, అలాగే ఇలా రోటి పచ్చడి చేసి ఒకసారి టేస్ట్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ రోటి పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని వీటిని వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 1-6 వెల్లుల్లి రేకలు 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు 1 టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూను చింతపండు గుజ్జు వేసుకుని బాగా కలుపుకుని ఈ ఆనపకాయ ముక్క బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చుకుందాము. చూస్తున్నారు కదా, ఆనపకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసేయాలి. ఇలా ముక్కలన్నీ వేసిన తర్వాత వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 1 టీ స్పూను శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 5-6 వెల్లుల్లి రేకల్ని చితకొట్టుకుని వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని, అలాగే 1/4 టీ స్పూన్ వరకు ఇంగు వేసుకుని, కొంచెం కరివేపాకు వేసుకుని ఈ వెల్లుల్లిపాయలు బాగా ఎర్రగా వేగే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడిలో కలిపేసుకోవడమే. ఇంతేనండి ఆనపకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశ అలాగే జొన్న రొట్టి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.